అందరికి నమస్కారం అండి. నేను మీ పాండల మహేశ్వరి. ఇక్కడ మా అమ్మ వాళ్ళ బావి దగ్గరకు వచ్చామండి. చింతచిగురు అంటే చాలా ఇష్టము, అందు గురించి చింతచిగురు తెంపుతున్నామండి. నేను మా వారు తెంపుతున్నామండి. చింతచిగురు అంటే చాలా ఇష్టము. ఇదంతా మా అమ్మ వాళ్ళ బావి అండి. చూడండి చింతచిగురు చాలా బాగుందండి, చాలా లేతగా ఉంది. చింతచిగురు అంటే చాలా ఇష్టం అండి. మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారండి, చింతచిగురు దింపుతున్నారు. చింతచిగురు పప్పు అంటే చాలా ఇష్టం అండి నాకు. ఇదంతా మా పొలం అండి, మా అమ్మ వాళ్ళది. చాలా లేతగా ఉందండి, చింతచిగురు అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో చింతచిగురు. చాలా బాగుంటాయి, పుల్ల పుల్లగా చాలా బాగుంటాయండి. సరదాగా ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ బావి దగ్గరికి వచ్చామండి. చల్లగాలికి చాలా బాగుంటుందండి. ఇది మొత్తం మా పొలం అండి, ఇది మొత్తం మా పొలం అండి. ఇదంతా మా పొలము. ఇక్కడ వాటర్ ఉంది. ఇదంతా పచ్చగడ్డి అండి, గేదెల కోసం. ఇదంతా మా పొలము, ఇది మొత్తం మా పొలం అండి. ఉల్లిగడ్డ చింతచిగురు వండినా బాగుంటుందండి. పప్పులో వేసినా కానీ చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి, అందుకోసమే తెంపుతున్నామండి. చూడండి చాలా బాగుంది. చింతచిగురు తెంపు కూడా అయిపోయిందండి. ఇదంతా మొత్తం మా గడ్డి మాడి అండి, గేదెల కోసం గడ్డి అండి. ఇది మొత్తం గంటల గడ్డి. ఇదండి ఇది మొత్తం మా గంటల గడ్డి అంటారండి. దీన్ని గంటల గడ్డి మా గేదెల కోసం అండి. చూడండి ఇక్కడ చెట్లు కూడా పెట్టామండి, జామ చెట్లు. ఇవన్నీ ఇట్లా పాదులు చేసి పెట్టామండి. 1 ఇయర్లో కాపుకొస్తాయి. ఇవి హైబ్రిడ్ అండి. పాదులు చేసి పెట్టామండి. ఇక్కడ మా బోడి వాటర్ వస్తుందండి. ఇక్కడ ఊరు చూడండి, ఇవి మొత్తం ఈత చెట్లు అండి. ఈత చెట్లు ఇవి కళ్ళు వస్తాయండి. ఈత చెట్లు ఇవన్నీ, ఇవి మొత్తం ఈత చెట్లు అండి. ఇది కళ్ళు వస్తాయండి ఈత చెట్లు. చాలా బాగుందండి. సాయంత్రం వేళ పచ్చగట్టి దగ్గర ఉంటే చాలా బాగుందండి. ఇవి మొత్తం అక్కడ ఉన్నాయి, మొత్తం మా గేదెలు అండి. అక్కడ ఉన్నాయి మొత్తం మా గేదెలు. ఇవి మొత్తం తాడి చెట్లు అండి, తాడి చెట్లు. ఇవన్నీ తాడి చెట్లు అండి. ఇవి మొత్తం తాడి చెట్లు అండి. చింతచిగురు కోసం అని బావి దగ్గరికి వచ్చాము. నాకు బాగా నచ్చింది చింతచిగురు, చాలా లేతగా ఉందండి.
ఇది దొండ చెట్టు అండి చెక్కో చెట్టు చిగురు పడుతుంది ఇది దొండ చెట్టు అండి చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్ అండి వ్యాపారం అంటే నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేను వ్యాపారమే చేస్తున్నానండి నాకు వ్యాపారం అంటే చాలా ఇష్టము ఇది దొండ చెట్టు అండి ఇది మొత్తం ఇలా కట్టామండి జారిపోకుండా ఇలాయితే పెద్దగా ఈ చెట్టుకు వస్తుందండి తీగ మొత్తం చూడండి ఇది దొండ ఏరండి దీని నుంచి మళ్ళా పిలకలు వస్తాయండి దొండ ఏరండి ఇక్కడి నుంచి మళ్ళా పిలకలు వస్తాయండి చిన్న చిన్నవి చూడండి ఇక్కడి నుంచి ఇలా కడతే ఏంటిదంటే పెద్దగా తీగ వచ్చేస్తుందండి తీగ పెద్దగా వెరిగేసి పెద్ద పందిర్లాగా అవుతది జామట చెట్టుకు వస్తుందండి చూడండి ఇది జామ చెట్టుండి చిన్న కాయలు ఉన్నాయి వ్యాపారం అంటే నాకు ప్రాణమండి చాలా ఇష్టం చూడండి జామకాయలు చిన్న చిన్న జామకాయలు ఉన్నాయి మా అమ్మ వాళ్ళది మొత్తం అగ్రికల్చరే అండి వ్యాపారం చేస్తారు అమ్మ వాళ్ళు చూడండి చిన్న చిన్న జామకాయలు ఉన్నాయి ఇదంతా వడిచేనండి నిన్న కోశారు చూడండి ఇవి ములకకాయలు అంటారండి ముల్లంకాయలండి ఇవి పండుగయ్యాయండి ఇవి ములకకాయలు అంటారండి ముల్లంకాయలండి ఇవి చూడండి ముండ్లు ముండ్లు ఉంటాయి చాలా బాగుంటదండి కూర అయితే చాలా టేస్ట్ ఉంటది చూడండి ములకకాయలు ఇలా ముండ్లు ఉంటాయండి చాలా బాగుంటది కూర అయితే ముండ్లు ముండ్లు ఉంటాయి చూడండి గా ముల్లులు ఉంటాయి చాలా బాగుంటుందండి కర్రీ అయితే చాలా బాగుంటుంది చింత చిగురు దంపుకున్నాను బాయి దగ్గరికి వచ్చి ఇంకో చూడండి ములకకాయలండి వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంత పెద్దగా అవుతాయండి వాటర్ లేకుంటే చిన్న చిన్నగా అవుతాయండి ములకకాయలు అంటారు వీటిని ఉంటాయండి చూడండి ముళ్ళు చూడండి మొత్తం ముళ్ళులే ఉంటాయండి కుచ్చుకుంటున్నాయి చూడండి ఇవి మొత్తం పండ్లైనాయండి ములకకాయలు ఇలా పండుగైనాయండి విత్తనాలు చేయొచ్చు వీటిని గింజలండి గింజలు తయారు చేయొచ్చు వెండబెట్టి చూడండి పండుగ అయినాయి ములకకాయలు అండి ఇవి పండుగ అయినాయి ఎండబెట్టి గింజలు చేయొచ్చండి చాలా టేస్ట్ ఉంటుందండి ఇది మొత్తం వడిచేనండి నిన్న మిషన్ తోటి పోయించారండి ఇది మొత్తం వడిచేను ఒక లాస్ట్ వరకు కనిపిస్తుంది అంతా మా పొలం అండి ఇది మొత్తం మా పొలం అండి మా అమ్మ వాళ్ళదండి మా అమ్మ వాళ్ళ పొలం అండి ఇది మొత్తము ఇది మొత్తం మా అమ్మ వాళ్ళ పొలం అండి మొత్తం మా అమ్మ వాళ్ళ పొలం అండి మిషన్ తోటి కట్ చేయించారండి లేబర్స్ దొరకట్లేదండి కూలర్లు దొరకలేరు అందుకే మిషన్ తోటి కోపించారండి ఇది మొత్తము ఇది మొత్తం వర్చేనండి అక్కడ చూడండి కుప్ప చేస్తున్నారండి వడ్లు మొత్తము అమ్మ వాళ్ళు లాస్ట్ వరకు కనిపిస్తున్నది మొత్తం పొలం అండి మా అమ్మ వాళ్ళది ఇది మొత్తం పొలం అండి ఇక్కడ కనిపిస్తున్నాయి తాటి చెట్లు చూడండి వడ్లండి ఎంత కష్టపడుతున్నారు చూడండి ఆరు కాలం కష్టించిన పంట అండి ఆరు నెలలకు వస్తుందండి పంట చేతికి రైతులు ఎంత కష్టపడితే ఈ పంట వస్తుందండి చూడండి నేను మా నాన్నగారు మా అమ్మ మా బాబు చంటి మా వారు అందిస్తుందండి ఎలా కష్టపడుతున్నారు రైతు కష్టం ఇలా ఉంటుందండి
అన్నం మెతుకు రావాలంటే 6 నెలలకే వస్తుందండి. చూడండి ఒక పంట వేసినప్పటి నుంచి 6 నెలలకే తయారవుతుందండి. మనం ఎంతో ఒలకవస్తాము. చూడండి రైతు కష్టం అంటే ఇలా ఉంటుందండి. రైతు బిడ్డలంతా మా వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ కొట్టండి. అమ్మ ఇక్కడ చూడమ ఒకసారి. ఇగో తను మా నాన్న మా అమ్మ మా బాబు మా వారు చూడండి మొత్తం వడ్డండి. నిన్న మొత్తం చేను కోసినామండి. మిషన్ తో కోయించినాము. ఈరోజు కళ్ళంలో మొత్తం ఆరబెట్టామండి. ఎండబెట్టాము. వడ్లు చూడండి 6 నెలలకు వచ్చిన పంట అండి. 6 నెలలు కష్టపడితే వచ్చిన పంట అండి. 6 మంత్స్ కష్టం అండి వడ్లు. 6 నెలల కష్టం అండి. 6 కాలం పంట అంటారండి. ఎంత కష్టపడితే వస్తుందండి. రైతు కష్టపడితేనే మనకు ముక్కడు పువ్వు అనేది వస్తుందండి. 5000 నోట్లకు వెళ్ళాలంటే రైతు కష్టపడితేనే అండి. రైతన్నలు మా వీడియో ఎవరు చూసినా ఒక లైక్ అనేది కొట్టండి. చూడండి ఇక్కడ మా దేవుడు అండి. మా దేవుడు బాయి దగ్గర ఉన్నాడండి. మా అమ్మవారు అండి. మైసమ్మ దేవుడు అండి. కోటమైసమ్మ అండి. అందుకే నా పేరు మహేశ్వరి అండి. కోటమైసమ్మ దేవుడు అండి. మేము కొబ్బరికాయ కొట్టినా బోనం చేసినా ఇక్కడ చేస్తామండి. చూడండి అందుకే పంట మధ్యలో పెట్టుకున్నామండి మా దేవుడిని. చూడండి ఇక్కడ ఉన్న దేవత పేరు మైసమ్మ అండి. మైసమ్మ దేవుడు అండి. అందుకే నా పేరు మహేశ్వరి అండి. ఇది మొత్తం మా పంట చేనండి. వర్షం చూడండి. ఇంకా వర్షం పడి అన్ని గింజలన్నీ రాలిపోయాయండి. రైతు 6 కాలం కష్టపడ్డ పంట అండి. చూడండి ఎలా రాలిపోయాయో చూడండి. ఇంకా చాలా వడ్లు కింద పోయాయండి. చాలా వడ్లు కింద పోయినాయండి. ఇంకా వర్షం పడి వడగండ్ల రాళ్ళు పడడం వల్ల చాలా చేను ఖరాబ్ అయ్యిందండి. చాలా చేను ఖరాబ్ అయ్యింది. చూడండి చాలా చేను అంతా ఖరాబ్ అయిందండి. మా దేవుడు అండి ఇక్కడ. ఇది మొత్తం వడిచేనుకి వచ్చిన చేను అండి. ఇది ఇదంతా వరిమడండి. ఇక్కడ లాస్ట్ వరకు కనిపిస్తున్నదంతా మా అమ్మ వాళ్ళ భూమి అండి. ఇది మొత్తము. ఇది మొత్తం మా అమ్మ వాళ్ళదేనండి. ఇవి తాడి చెట్లు అండి. ఇవి కళ్ళొచ్చే తాడి చెట్లు అండి. ఇది మొత్తము వడిచేనండి. చూడండి ఇవి మొత్తం మా గేదెలండి. ఇవి మొత్తం మా గేదెలండి. ఇవన్నీ మా గేదెలండి. ఇవి చూడండి మా గేదెలు. ఇవి చూడండి మా గేదెలు అండి. ఇవి ఇది మొత్తం మా పొలం అండి. ఇది మొత్తము. ఇవన్నీ మా గేదెలు అండి. ఇవి మా గేదెలు. అక్కడ ఉన్నది మా షెడ్ అండి. మా షెడ్ అది. ఇక్కడ గేదెల కోసం షెడ్ కట్టామండి. ఇవి మొత్తం తాటి చెట్లు అండి. ఈ చెట్లు మొత్తం నేను పెట్టినవేనండి. చూడండి నేను ఎంత చిన్నగా ఉన్నా ఈ చెట్లు ఎంత పెద్ద అయినా చూడండి. ఈ చెట్లు మొత్తం నేను పెట్టినవేనండి. చిన్నగా ఉన్నప్పుడు నేను పెట్టిన చెట్లు ఇవి. ఇంత పెద్దగా అయినాయి. చూడండి నేను ఎంత హైట్ ఉన్నాను. ఈ చెట్లు ఎంత పెద్ద అయినాయి చూడండి. నేను పెట్టిన చెట్లు ఇవి. చెట్లు అన్నీ నేను పెట్టినవేనండి. చిన్నగా ఉన్నప్పుడు తాడపండ్లు తిని తాడపండ్లు పెట్టినామండి. ఇవి ఈ చెట్లన్నీ నేను పెట్టిన తాడి చెట్లేనండి.
నేను ఎంత చిన్నగా ఈ చెట్లు ఎంత పెద్దయ్యాయని చూడండి. హైట్ ఇవన్నీ నేను పెట్టిన చెట్లేనండి. నాటి చెట్లు మొత్తం ఇవి నేను పెట్టిన చిన్నగున్నప్పుడు నేను పెట్టిన చెట్లు అండి ఇవి. తాడి పండ్లు తిని చిన్నగా ఉన్నప్పుడు అన్ని లైన్ గా పెట్టేసామండి. ఇవన్నీ లైన్ గా పెట్టేసినాము చిన్నగా ఉన్నప్పుడు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను పెట్టిన చెట్లు చాలా పెద్ద అయినాయి. నాకు చెట్లు అంటే కూడా చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం. నేను పెట్టిన చెట్లు చాలా పెద్ద అయినాయి. ఇది మొత్తం షెడ్ అండి. ఇది గేదెల కోసము హౌస్ అండి. వాటర్ హౌస్, నీళ్ళ హౌస్ అండి గేదెల కోసం. ఇది గేదెల కోసం అండి. ఇది మొత్తం షెడ్ అండి. గేదెల కోసం కట్టిన షెడ్. చిన్నపిల్లలండి గేదెలు. గేద పిల్లలు ఇవి చిన్న చిన్నవి చూడండి. ఇక్కడ లోపల షెడ్ లో ఉంచుతామండి. ఇది పచ్చగడ్డి అండి. ఇది దాని ఇక్కడ వేస్తామండి గడ్డి. మా అమ్మ వాళ్ళది ఇది మొత్తము. ఇది మొత్తం చూపించింది మొత్తం మా అమ్మ వాళ్ళదండి. ఈ భూమి మొత్తం ల్యాండ్ అంతా మా అమ్మ వాళ్ళదండి. ఇది మొత్తం మా అమ్మ వాళ్ళదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్ ప్రెస్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేస్తే ఆల్ అని ఆప్షన్ వస్తుందండి. ఆల్ ప్రెస్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్. రైతు బిడ్డలందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.